మహేష్ ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. రాజేంద్రనగర్ డివిజన్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ మంత్రి, ఉపాధ్యాయులకు పలు ఆదేశాలు జారీ చేసిన సబితా ఇంద్రారెడ్డి. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, బీజేపీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. ముస్తాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఘన సన్మానం, బీసీల ఐక్యత కోసం పాటు పడాలని కోరిన మండల బీసీ అధ్యక్షులు కదిరే స్వామిగౌడ్. నాగర్ కర్నూలు జిల్లాలో తెరుచుకున్న పాఠశాలలు, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న యాజమాన్యం. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి ఏడాది కాలం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్. ఇక డీటెయిల్ చూస్తే రాజేంద్రనగర్ డివిజన్లోని శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సందర్శించారు. స్కూల్స్ ప్రారంభించడంతో తీసుకుంటున్న కోవిడ్ నిబంధనలు, వసతులను పరిశీలించారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా చూడాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని ఆదేశించారు. ప్రతిరోజు శానిటైజ్ చేయించాలని, స్కూల్లో ఎవరు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, డీఈఓ విజయలక్ష్మి, స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్ పాల్గొన్నారు. కిచెన్ గార్డెన్ ఇప్పుడు మేము ఉపాధ్యాయులు మేమే ఉపయోగించుకుంటున్నాం. కిచెన్ గార్డెన్ వేస్ట్ కాకూడదు, అది రోజు డైలీ మా వాళ్ళే అన్ని రియల్ పేజీ ఈ డైమెన్షన్స్ అంతా. కోవిడ్ నా పాటిస్తూ ఈరోజు క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ శివరాంపల్లిలో గౌరవ శాస్త్రులు ప్రకాష్ రావు గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఏ విధంగా అటెండ్ అయినారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏముందనేది ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అందరు కూడా పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత స్కూల్ స్టార్ట్ కావడం ఒకటి, ఆన్లైన్ క్లాసెస్ చూస్తూ ఉన్నా, డిజిటల్ క్లాసెస్ చూస్తూ ఉన్నా కూడా ఫిజికల్గా క్లాసెస్ అటెండ్ అయితే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందని పిల్లల ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్ స్టార్ట్ చేయమని దాంట్లో భాగంగా ఈరోజు మొదలు పెట్టారు. స్టూడెంట్స్ ఎంతమంది? దాదాపు 53% ఇక్కడ ఈరోజు అటెండ్ అయింది, 53% అటెండ్ అయినారు. రేపు ఇంకా కొంత పెరుగుతారు, ఇంకా కొంత పెరుగుతారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర బీజేపీ యువమోర్చా కార్యదర్శి బొక్కా బాలరెడ్డి డిమాండ్ చేశారు. ఉప్పర్పల్లి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బాలరెడ్డి మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, వారి ఇళ్లలోని కుటుంబ సభ్యులు అయోధ్యలోని శ్రీరామ మందిరానికి విరాళాలు ఇస్తున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ విరాళాలు అందిస్తున్నారని తెలిపారు. ఎవరైనా హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కమిటీ చేసింది ఒక నలుగురిని, ఆ కమిటీ పెట్టి వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈరోజు ఇంటింటికి 10 రూపాయలు రామాలయానికి, భవ్యమైన రామ మందిర్ నిర్మించడానికి 10 రూపాయలు చెంద ఇయ్యని ఇంటింటికి వస్తుంటే, నువ్వు సంపాదించుకుంటున్న దొంగ కాంట్రాక్టర్లు ఇచ్చి దొంగ లెక్కలు చేసి సంపాదించుకుంటారు. నిన్ను లక్షలు అడగలే కోట్లు అడగలే, మేము ఇంటికి 10 రూపాయలు అడిగినాము. ఇవాళ మీ అమ్మ నీ పెండ్లం కూడా రామునికి చెంద ఇవ్వాలని అనుకుంటుంది, కానీ ఏడా
బీజేపీ కి పేరు వస్తుందో అనుకుంటున్నాం. బీజేపీ చేస్తుంది కాదు ఇది. ప్రతి యావత్ హిందూ ఇలా చేస్తున్నారు. ఇలా కేటీఆర్ అంటున్నాడు, ఏమంటున్నాడు, మేము బీజేపీ వాళ్ళని తిరగనియమే అనుకుంటున్నాడు. మేము బీజేపీ వాళ్ళం కాదు, రామ భక్తులము, హిందువులము. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నావు కేటీఆర్, ఖబర్దార్. నువ్వు గుర్తుపెట్టుకో, దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు నిన్న ముగ్గురిని మినిస్టర్లని ప్రెస్ మీట్ పెట్టే వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ ఇంటి మీద ఆఫీస్ మీద దాడి చేపించినావు. నువ్వు పోలీసు వాళ్ళని 200 మందిని, నీకు ధైర్యం లేదు. మా బీజేపీ వాళ్ళు మొగోళ్ళు, నువ్వు రా, నీ పని చూస్తారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నువ్వు బీజేపీ ఆఫీస్కి రా, నీ అంత చూస్తారు. నువ్వు అంటున్నావు ఎర్రవేల జవహర్ రావు గారు, మేము ఊరుకోము, సగనం కోల్పోతున్నాం అని అంటున్నావు కాదు. నీకు సగనం ఎప్పుడో కోల్పోయింది. ఇంకోటి కడియం సీఆర్ గారు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. నీకు ఏమన్యాయమైంది దళితులకు? మీరు సీఎం అయ్యారా అయ్యాలా దళితులు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రామ జన్మభూమి కార్యము, ఎవరి ప్రైవేట్ కార్యం కాదు. ఒక్కటే కేటీఆర్, నువ్వు ఉసగొల్పి బీజేపీల మీద ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నావు. కానీ ఒక్కటి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలకు రా, మా ఏబీవీపీలు ఎందుకు నీ సంగతి చూపెడతారు? ఒకసారి రా, మాట్లాడు రామన్ గురించి. నువ్వు చందాలు ఇస్తున్నావు అంటే మేము లక్షలు వసూలు చేస్తలేము, బలవంతం లేదు. ఇంటికి 10 రూపాయలే మేము చేసేది ఇవాళ రామ జన్మభూమి కార్యక్రమం మీద. దాని మీద నువ్వు కాబోయే ఏదో సీఎం అని ఏదో అనుకొని నువ్వు ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చి బీజే వాళ్ళని ఊరుకున్న వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని మమ్మల్ని ఉసగొల్పుతున్నావు. చూడు, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ముస్తాబాద్ మండల బీసీ అధ్యక్షులు కదిరి స్వామిగౌడ్ నేతృత్వంలో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ, బీసీల కోసం మంత్రి కేటీఆర్ మార్కెట్ కేటాయించడం హర్షణీయమని, ఇదేవిధంగా బీసీల ఐక్యత కోసం ముందుకు వెళ్దామని అన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 మార్కెట్ కమిటీలు మహిళలకు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. బీసీ సంఘం నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈడుగరాళ్ల సురేష్ గౌడ్, బీసీ మండల అధ్యక్షుడు స్వామిగౌడ్, మండల అధికార ప్రతినిధి జింక ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా మనకు అంతా మనం అటు విజిలాంటి కాదు, కానీ అందరూ ఎవరైనా సరే ఇప్పుడు మనం ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ఎన్ని చేసుకొని ప్రోత్సహించుకుంటూ మనం 53% ఉన్న బీసీలకు మనకు ఇలాంటి ఇప్పుడు జానబాయి గారు తీసుకున్నటువంటి పదవులు, ఇంకా చాలామందికి ఇట్లాంటి పదవులు బీసీలకు ఏ కులమని కానీ బీసీ అనేది ముందుండి ప్రయాణించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తామని ఆశిస్తున్నాం. ఈరోజు కొత్తగా ఏర్పడిన నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లందరికీ నా శుభాకాంక్షలు. నా తరఫున మరియు బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం తరఫున శుభాకాంక్షలు. ఇలాంటి పదవులు బీసీలకు ఎన్నో రావాలని కోరుతూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇంక ముందు కూడా అన్ని బీసీలకు ఏదైనా కానీ కార్యక్రమాలు చేస్తున్నాను. యువజన సంఘం మండలి కమిటీ తరఫున నూతన పాలకవర్గం, మార్కెట్ కమిటీ పాలకవర్గం సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. 4 మార్కెట్ కమిటీలకు 3 బీసీ కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాంటి బీసీలను ప్రోత్సహించే ప్రభుత్వానికి ఎప్పుడు కొంచెం మేము కూడా సపోర్ట్గా ఉంటాం. బీసీల ఎదుగుదల కోసం, బీసీల కృషి కోసం ప్రభుత్వం కృషి చేయాలని నూతన పాలవర్గానికి కృతజ్ఞతలు. నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి, అలానే వైస్ చైర్మన్ గారికి, పాలకవర్గానికి అందరికి కూడా బీసీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా నియోజకవర్గంలో 4 మార్కెట్ కమిటీలకు 3 కూడా కేటీఆర్ గారు బీసీలకు కేటాయించడం చాలా అభినందనీయం. వారందరికీ కూడా, వారికి మేము పేరు పేరున కేటీఆర్ గారికి బీసీ సంఘం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలానే మున్ముందు అన్ని కార్యక్రమాల్లో కూడా బీసీ సంఘం చురుగ్గా పాల్గొని అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని కుల మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా సన్మానించుకుంటూ ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కరోనా వల్ల మూతపడిన పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులను కోవిడ్ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ కూర్చోబెట్టారు. విద్యార్థులకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని వివరించారు. ప్రభుత్వ ఆదేశానుసారం 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వచ్చారు. ఉపాధ్యాయులు తరగతి గదిని మున్సిపల్ సిబ్బందిచే శానిటైజర్ చేయించి శుభ్రపరిచారు.
పిల్లలందరికీ కూడా సామాజిక దూరం పాటించమని చెప్తున్నాము. ఒక తరగతిలో ఓన్లీ 20 మెంబర్స్ని బెంచెస్ అలాట్ చేశాము. అలాగే టాయిలెట్స్ దగ్గర కూడా సామాజిక దూరం పాటించేలాగా చేశాము. కిచెన్ దగ్గర కూడా సామాజిక దూరం ఏర్పాటు చేశాము. మొత్తానికి పిల్లలకు ఎటువంటి ఐసోలేషన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఇక పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మేడమ్స్కు చార్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పిల్లలకు కోవిడ్ నిబంధనలు తెలియజేస్తూ దానికి సంబంధించిన చార్ట్స్ని కూడా తరగతి గదిలో అర్పించడం జరిగింది. కాబట్టి టీచర్స్ కూడా దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ రోజు నుంచి అన్ని పిల్లలకు చెప్తూ తగిన చర్యలు తీసుకుంటూ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నామని తెలియజేస్తుంది. ఈరోజు నుండి పాఠశాలలో 9వ-10వ తరగతులు భౌతికంగా ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులందరికీ కూడా పాఠశాలకు వచ్చే ముందు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ముందుగానే వాళ్ళకు వివరించి చెప్పడం జరిగింది. ఫ్లెక్సీ రూపంలో కానివ్వండి, అదే రకంగా ఫోన్లో కూడా వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరైతే మాస్కులు లేకుండా వస్తున్నారో అటువంటి వాళ్లకు పాఠశాలలో ప్రవేశం లేదని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. 9వ-10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నుండి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలను కూడా మేము తీసుకోవడానికి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాఠశాలలో అనేక బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు పాలకవర్గం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. కార్పొరేషన్ ఎలాంటి అభివృద్ధి చెందింది, ప్రజాప్రతినిధులు ఏం చేశారన్న అంశంపై బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎస్ గార్డెన్లో వివిధ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ రాపూలు రాములు ప్రసంగించారు. ఫెడరేషన్ అధ్యక్షులు రాములు కలుకూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫెడరేషన్ చైర్మన్ రాపూలు రాములు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకటరెడ్డి, బీజేపీ నగరపాలక అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, సిపిఎం మేడిపల్లి మండల కార్యదర్శి సృజన, సిపిఐ నాయకుడు రచ్చ కిషన్, బిఎంసి డబ్ల్యూఏఎఫ్ సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు పాలక మండలి ఏర్పడి సంవత్సరం పూర్తి ఇటీవలనే పూర్తి చేసుకుంది. దీని విషయము ఈ 1 సంవత్సర కాలంలో పాలక మండలి కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్కు ఏమి అభివృద్ధి చేశారు అనే విషయంలో అంశం మీద అన్ని పార్టీ నాయకులతో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ తదితర పార్టీలు అందరి ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. మేము 1978 నుంచి చెన్నారెడ్డి నుంచి ఇటీవల మల్లారెడ్డి వరకు మేము చూసినట్టయితే ఇంత వరెస్ట్ ఎమ్మెల్యే లేడు. అంత వరెస్ట్ ఎమ్మెల్యే కాబట్టే ఇక్కడ మేయర్ని కూడా ఒక అమాయకుడిని, ఒక అనాలోచిత పరుని, ఒక అంగోటి మాస్టర్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద బలవంతంగా రుద్దారు. నిజంగా ఈ 21వ శతాబ్దంలో కూడా అక్షరాలను రానటువంటి వ్యక్తిని మేయర్గా పెట్టి వీళ్ళ పబ్బం కట్టుకోవడం నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళం ఒకటే ఆలోచన చేస్తూ ఉంటాం. అందరం కూడా ఒకటై ఒక ప్రశ్నించే గొంతుగా అన్యాయాన్ని ఎట్లయినా ఎదిరించాలి. వీళ్ళు ఎంతసేపు గెలిచిన పాలక మండలి ఎట్లా సంపాదించాలి, ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఈ విధంగా మీటింగ్లు అయిపోయినాయి తప్ప ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు వస్తే పట్టించుకున్న దాకలేదు. ఉదాహరణకు ఉన్న వరదలు వచ్చినాయి, అంతకుముందు కరోనా వచ్చింది, కరోనా విషయం ప్రత్యేక ప్రణాళిక లేదు, వరదలు వచ్చినాయి ప్రత్యేక ప్రణాళిక లేదు, ప్రత్యేక నిధులు కూడా లేదు. అదేవిధంగా డెవలప్మెంట్ గతంలో ఎలక్షన్ కాకముందు 25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినప్పుడు మంత్రి మల్లారెడ్డి ఎన్నికలు అయిన తర్వాత అవన్నీ మనం అన్నీ చేస్తుంటాయి. ఉందో పాలక కారణం ఏంటిది, గతంలో వాళ్ళు చేసిన పనులే చేస్తే మాకు పర్సెంటేజ్ రావు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నేటి నుండి 9వ-10వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే క్లాస్ రూములో భౌతిక దూరం పాటిస్తూ బెంచ్కు ఒకరి చొప్పున కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఎంఈఓ శ్రీనివాస్ పాఠశాలను పరిశీలించి టీచర్లకు పలు సూచనలు చేశారు.
అన్ని స్కూల్ రాట వచ్చు ప్రభుత్వం ఈ సందర్భంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు కనుక మనం చక్కగా నిర్వహించినట్టయితే దీని యొక్క ప్రయత్నము ప్రభావము మున్ముందు అన్ని తరగతులు ఓపెన్ చేసేందుకు అవకాశంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇంకా కూడా కొంత సమాచారం జాపెట్టవచ్చు లేదా ఇతరత్ర కారణాల వల్ల మనం అనుకున్నంత హాజరు ఇంకా రానప్పటికీ కూడా ఈరోజు మన ఇంటర్వల్ బ్రేక్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు 9 మరియు 10 తరగతులకు సంబంధించి సిలబస్ కావచ్చు ప్రణాళికలన్నీ కూడా మనకు గైడ్లైన్స్తో సహా సిద్ధంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా ఒక కోఆర్డినేషన్ తోటి టీంలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రధాన ఉపాధ్యాయులకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం విద్యార్థులకు ఏమైనా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినట్టయితే కన్సర్న్ లోకల్ ఏఎన్ఎం తర్వాత ఆశా వర్కర్లు అదేవిధంగా ఇచ్చిన డాక్టర్ సహకారంతో వెంటనే పర్యవేక్షణ మరియు పరిశీలన చేయడం జరుగుతుంది. మరి మనకి ఇచ్చినటువంటి గౌరవ వినియోగారి ఆదేశాలు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తరగతుల నిర్వహణ ఈరోజు నుంచి తప్పకుండా క్రమంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తల్లిదండ్రులందరూ కూడా ఇంకా కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా మరి మీడియా ద్వారా ఈ వార్త చూస్తున్నారు కాబట్టి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పాఠశాలలు ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రేపు నుంచైనా పంపగలరని మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు నుండి 9-10 తరగతులకు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయులు తీసుకుంటున్న చర్యలను అదనపు కలెక్టర్ అనుదీప్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలో విద్యార్థులకు ముందస్తుగా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క పిల్లవాడు సురక్ష వాతావరణంలో చదువుకోవాలని, విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఒక్కొక్క ఆస్తి 20 మంది విద్యార్థులకు ఇంటి ఉండకూడదు. ప్రతి విద్యార్థికి వాతావరణం నిరీక్షించుకోవాలా, మాస్క్ తప్పనిసరి ధరించాలా. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్కూల్లో ఎటువంటి సమస్యలు రాకుండా, మరియు ఒక సంవత్సరం మూతపడి ఉండన్న కారణాల వల్ల ఎంతో చెత్త చేరుకుని తర్వాత ఎన్నో ఫెసిలిటీస్ మళ్ళీ యూసేజ్లో లేకపోవడం వలన పాడే సమస్య ఉంది. కాబట్టి లాస్ట్ ఒక 2 వారాల నుంచి మొత్తం ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద క్లీనింగ్, వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు ఇవాళ ఎట్లా నడుస్తున్నాయని పర్యవేక్షణ చేయడానికి ఫీల్డ్ విజిట్ అందరు అధికారులు రావడం జరిగింది. స్కూల్లో కూడా శానిటేషను, వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగానే చేసిండ్రు. మిడ్ డే మీల్లో కూడా కొంచెం లేట్ ఉండడం, అది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టు ఏదున్నా సమస్యలు ఉన్నా ఇమీడియట్గా అది మన పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఈ 10 నెలలు మనకి సెప్టెంబర్ 1 నుంచే పాఠశాలలు నడుస్తున్నది, అంటే ఆల్టర్నేట్ డేస్ వచ్చుకుంటూ ఉన్నది. 19 నుంచి పూర్తిగా ఉపాధ్యాయులు కూడా అందరూ రోజు రెగ్యులర్గా బడికి వస్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్లాస్కి 2 చొప్పున ఒక్కొక్క క్లాస్కి 20 మంది చొప్పున ఒక్కొక్క విద్యార్థి మధ్యలో 6 ఫీట్ దూరం ఉండేటట్లు మేము సీటింగ్ ఏర్పాటు చేశాము. తర్వాత ప్రతి విద్యార్థి మాస్క్
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సిద్ధా పట్నాయక్ మరియు జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి తరగతి గదులు, ప్రయోగశాల, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సునీత, ఎస్ఎంసీ చైర్మన్ గైక్వాడ్ సురేష్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉదయరావు మరియు ఇన్ఛార్జ్ హెచ్ఎం రమణారెడ్డి, పీఈటీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కరోనా మహమ్మారి వల్ల 10 నెలలుగా మూతపడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నేడు విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ యాకూబ్ మీడియాతో మాట్లాడుతూ కళాశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, శానిటైజర్, ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, పిల్లలను కళాశాలకు పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్కూరి శ్రీకాంత్, మండల అధ్యక్షుడు అంజిబాబు, మండల ఉపాధ్యక్షుడు బొడ్డు స్మరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చిర్రా పవన్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల పేరెంట్స్ యొక్క అభిప్రాయాలు వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు పంపించేటట్లుగా వాళ్ళని ఒక కాన్సెంట్ ఎక్కువ తీసుకొని మేము ఇక్కడికి విద్యార్థులను రప్పించడం జరుగుతుంది. వాళ్ళు అన్ని కరోనా నిబంధనలకు వాళ్ళని మేము వివరించడం జరిగింది. మాస్కులు ధరించమని, శానిటైజ్ చేశారు, థర్మో స్క్రీనింగ్ టెస్టులు, అదేవిధంగా ఒక క్లాసులో 25 నుంచి 25 మంది విద్యార్థులనే మేము ప్రొవైడ్ చేయడం బోధించడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు ఇక్కడ, అన్ని రూములు మాకు అనుకూలంగా ఉన్నాయి. ఇక మాజీ పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డిని పోలీసులు ఆలేరు వద్ద అరెస్ట్ చేశారు. వరంగల్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన భారత జనతా పార్టీకి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వరంగల్ వెళ్తున్న సందర్భంగా ఆలేరు వద్ద పోలీసులు జితేందర్ రెడ్డిని వాహనాన్ని ఆపారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డిని భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలపాలని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. తనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ పట్టణం పరమలగిరిలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో శివస్వాములకు ఆలయ ధర్మకర్త స్వర్గీయ కొత్త విజయలక్ష్మీ నారాయణ రెడ్డి కుమారుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి శివస్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములకు 9 సంవత్సరాల నుండి అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయంలో పూజా కార్యక్రమాలను 30 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు కొల్లూరు భీమాచారి, పవన్ కుమారాచారి, శివస్వాములు పాల్గొన్నారు. స్వాములకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరము 41 రోజులు అంటే మార్చి 10వ తారీఖు వరకు, శివరాత్రి వరకు అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం చేసే మహాదాత ఈ టెంపుల్ బోర్డు చైర్మన్ అంటే వ్యవసాయ ధర్మకర్త, వ్యవస్థాపక ధర్మకర్త ఆయన కొత్త ప్రతాప్ రెడ్డి. ఈయన కొత్త నారాయణ రెడ్డి, విజయలక్ష్మి కొత్త నారాయణ రెడ్డి కుమారుడు. ఈయననే మనకు దాత చేయిస్తున్నాడు. ఈయనతో పాటు కొంతమంది దాతలు కూడా దీనికి సహకారం చేయిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకు ప్రవీణ్ కుమార్ జడ్చల్ల అతను మనకు 2 క్వింటాల బియ్యము, 10,000 రూపాయల క్యాష్, అలాగే మా రామరెడ్డి అంటే ఈ టెంపుల్ కట్టిన రామరెడ్డి ఆయన మేస్త్రి, ఆయన కూడా మాకు 2 క్వింటాల బియ్యం ఇచ్చిండు. ఈ కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఎవరైనా కానీ వారికి తోచిన విధంగా ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత ఈరోజు మనకు దాతలు ఈ మన నారాయణ రెడ్డి గారి కుమారుడు ప్రతాప్ రెడ్డి గారి కార్యక్రమంతో చేయించుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తుంది. ఇది శివరాత్రి వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం వచ్చే అంటే శివస్వాములు అర్చన అండ్ మరి శాస్త్ర సత్యనారాయణ సాంప్రదాయాలు కార్తీక మాసంలో జరుగుతాయి. ప్రతి పండుగ చాలా విశేషంగా జరుగుతుంది. కార్తీక మన శ్రీరామనవమి ఉత్సవం, శివరాత్రి ఉత్సవం, ఈ శివస్వాములకు అన్నదాన కార్యక్రమం ఈ 40 డేస్ అంటే శివరాత్రి వరకు ఘనంగా జరపడం జరుగుతుంది. ఇది అందరి భక్తుల సహాయ సహకారంతో జరుగుతుంది. సుదర్శన్ గౌడ్ మా మిత్రుడు చాలా ఇతరు కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దీక్ష తీసుకుంటున్నాడు. చాలా సేవ చేస్తాడు, సేవ దృప్తంతో పనిచేస్తూ ఉంటాడు. దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. నా పేరు ప్రతాప్ రెడ్డి. నేను ఈ ఆలయ ధర్మకర్తను, ధర్మకర్త కొత్త నారాయణ గారి, విజయలక్ష్మీ నారాయణ గారి అబ్బాయిని. నేను ఈ కార్యక్రమం చాలా దుఃఖంగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. శివసంలకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్రనగర్ డివిజన్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ మంత్రి, ఉపాధ్యాయులకు పలు ఆదేశాలు జారీ చేసిన సబితా ఇంద్రారెడ్డి, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, బీజేపీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం, ముస్తాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి ఘన సన్మానం, బీసీల ఐక్యత కోసం పాటుపడాలని కోరిన మండల బీసీ అధ్యక్షులు కదిరి స్వామిగౌడ్, నాగర్ కర్నూలు జిల్లాలో తెరుచుకున్న పాఠశాలలు, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న యాజమాన్యం, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి 7వ కాలం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.